ఆత్మకి ప్రేతాత్మకి జరుగుతున్న యుద్ధంలో ఎవరు గెలవబోతున్నారు అంటే మాలో అక్రమ అన్యాయ అసాంఘిక చర్యలన్నీ టెలిగ్రామ్ లోనే జరుగుతాయి ఒక్క లింక్ చాలు టెలిగ్రామ్ లో వచ్చిన లింక్ నొక్కితే మీ ఛానల్ హ్యాక్ అయిపోవడానికి మీ ఛానల్ మీ ఆధార్ కార్డు పాన్ కార్డు మీ డీటెయిల్స్ అన్నీ వెళ్ళిపోవడానికి అలాంటి లింకుల ఇంకా అందరికీ అందరికి తెలిసింది కదా యూట్యూబ్లో ఎవరెవరికి యుద్ధం జరుగుతుందో నాన్ వెస్నా ప్లస్ వెస్ఎస్ బిఎస్ వై మరి భయ చెప్పేది నిజమా నా అన్వేషణ చెప్పేది నిజమా అంటే మనకైతే ఇక్కడ అనిపిస్తుంది అనమాట న్యాచురల్గా కామన్గా పబ్లిక్ ఒకటే ఆలోచిస్తారు బెట్టింగ్ యాప్లు ఆడొద్దు అది మెయిన్ పాయింట్ అనమాట ఈ బెట్టింగ్ యాప్లు ఆడితే నాశమైతే ఫ్యామిలీలే ఉడిసిపోతాయి అనమాట అది మ్యాటర్ ఇది దీనికి ఆన్సర్ చేయమని చెప్తే బండి మాట్లాడాడంటే అంటే మీకు మొత్తం వీడియో భయ్య దాంట్లో ఉంటుంది చూడండి భయ ఇంకా లేటెస్ట్గా మన నా అన్వేషణ ఏం వీడియో పెట్టాడు యాప్ లోన్స్ ఎలా మోసం చేస్తున్నారు ఏంటి ఆల్రెడీ గవర్నమెంట్ ఆ లోన్స్ మీద కూడా చర్యలు తీసుకొనింది ఈ బెట్టింగ్ యాప్స్కి ఈ లోన్స్కి బయ్యాకి ఏంటి సంబంధం ఈ మూడిటికి ఒక సంబంధం మనకి ఒక చిన్న పిట్టకథ గుడి పడి ఆ నాన్ వెజ్ని చెప్ చెప్తారు మీరు మీరు చూడండి కమింగ్ టు ద పాయింట్ ముందు ఈ లోన్ యాప్లకి బట్టం బెట్టింగ్ యాప్లకి ఉన్న అవినాభావ సంబంధం ఏంటో చెప్పే ముందు మీకు చిన్న పెట్ట కథ చెప్తాను ఆ పిట్టకథ కథ మీకు సినిమా అంతా అర్థమవుతుంది పుల్లారావు అనే వ్యక్తి అప్పారావు అనే బెట్టింగ్ కంపెనీకి వెళ్ళి పది లక్షలు పోగొట్టుకున్నాడు పేకాట ఆడేసి సో బయటకు వస్తూ అనుకుంటున్నాడు అయ్యో కూతురు పెళ్ళి ఉంది కొడుకు స్కూల్ ఫీజు కట్టాలి ఇంట్లో చాలా అప్పులు ఉన్నాయి అనవసరంగా పేకాట ఆడే పది లక్షలు పోగొట్టుకున్నాను పది లక్షలు చూడండి అప్పారావు పుల్లారావు వెంకట్రావు లోన్ కంపెనీలు ఇవి ఏవైనా కానీ ఏ లోన్ అయినా కానీ ఇవి మాత్రం పక్కాగా ఒక మనిషి మోసపోవడానికి మెయిన్ కారణం అనమాట నార్మల్గా ఇవన్నీ ఒక సర్కిల్ అండి ఇక్కడ డబ్బులు పోగొట్టుకుంటే బయటకు వస్తే లోన్ తీసుకుంటూ మళ్ళీ ఆ లోన్తో ఆడతారు మళ్ళీ పోతుంది దీని అన్నిటికీ ఒక ఇంటర్లింక్ ఇంటర్లింక్డ్ బెట్టింగ్ యాప్స్ ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే అతను మళ్ళీ భయస్ అనే భయ అని చెప్పేసి ఆ ఈ భయ టెలిగ్రామ్లో ఒక లింక్ ఇచ్చి నొక్కండి 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 అనే బదులు పీక నొక్కితే సరిపోతుంది కదా ఒకటేసారి అనిపించే విధంగా వాళ్ళు దారుణమైన పరిస్థితులు ఉంటాయి అంటే ఒక లోకజ్ఞానం తెలియని వాళ్ళని కూడా అంటే అంత మెచ్యూరిటీ లెవెల్స్ ఏదైతే మనకి బెట్టింగ్ ఆడితే నాశనం అవుతుంది జీతాలు అనేది కూడా లేకుండా అలా చేశారనమాట అవి మన నాన్ వెజ్ ఆల్రెడీ మాట్లాడేసాడు నాన్ వెజ్ వీడియో మొత్తం పూర్తిగా చూడండి మీరు కూడా నాన్ వెజ్ ఛాన్ ప్రపంచ యాత్రికుడు ఛానళ్ళకి వెళ్ళి మీరు చూడండి వీడియోలు మొత్తం ఉంటాయి మొత్తం వస్తుంటాయి మనకిక్కడ భయా మాట్లాడిన విషయం ఏంటి భయా మాట్లాడిన అలిగేషన్స్ ఏంటి అంటే మాత్రం అవునబ్బా బా భయా నువ్వెళ్ళి ఇప్పుడు అంత గలీజ్గా మాట్లాడుతున్నావు లాలీపాప్ అంటావు ఇది అంటావు అదంటా నా తమ్ముడి బ్రెజిల్లో లాలీపాప్ జి అది ఇది చాలా మాట్లాడుతున్నారు ఓకే అంత బాగుంది కానీ పాయింట్ నిన్న లైవ్లో మాట్లాడితే నాకు దొరికిపోయాడు నాకు తెలిసిపోయింది ఇంకా నా అన్వేషన్ అయిపోయింది నీ యూట్యూబ్ ఛానల్ క్లోజ్ చేసుకోవాలి నా దెబ్బకి అని చెప్పి చెప్తున్నావు పాయింట్ గురించి ఎందుకు మాట్లాడడం లేదు పాయింట్ ఏంటి బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ ద్వారా నువ్వు ముప్పై కోట్లు సంపాదించావు అని చెప్పేసి చెప్తున్నాడు నువ్వు ఆయన మీద చేస్తున్న ఎలిగేషన్ ఏంటి నా అన్వేషన్ మీద నాన్ వెషన్ మీద ఎలిగేషన్ అసలు వచ్చేసి నువ్వు చెప్తుంది ఆయన ట్రోలర్స్కి ఆయనే డబ్బులు ఇచ్చుకుంటా ఆయన డబ్బులు అంటే లండన్ నుంచి డబ్బులు వేపిస్తాడు ఇంకో అతను ఏదో పల్లెటూరు నుంచి చేపిస్తాడు అన్నీ చెప్పావు బాగుంది ఆయన మీద ఆయన ట్రోలింగ్ చేయించుకొని ఆయనది పెంచుకోవడానికి చేస్తుంటున్నావు ఇంకొకటి ఏమని చెప్పావు వేరే వాళ్ళు ఎవరైతే వస్తున్నో వాళ్ళ యూట్యూబ్ ఛానల్ వీడియోస్ ఒక పోర్న్ కంటెంట్ సైట్స్లో పెట్టే పెట్టిచ్చేసి వాళ్ళ వీడియోస్కి అసలు వెళ్ళడానికి ఐ మీన్ యూట్యూబ్లో ఒక నోటిఫికేషన్ రావడానికి లేకుండా చేస్తున్నాడు అని చెప్తున్నావు ఆయన బిజినెస్ ట్యా ట్యాక్స్ వల్ల యూట్యూబ్లో ఆయన సంపాదన పెరుగుతుంది అనేసి ఆయన చేస్తాడు ఒకవేళ చేశాడు అనేసి అనుకుందాం నువ్వేం ప్రూఫ్లు చూపించట్లేదు దీనికి ఏమైనా ప్రూఫ్లు చూపిస్తే నమ్ముతారేమో ప్రూఫ్లు చూపిస్తే ఖచ్చితంగా నమ్ముతారు ప్రూఫ్లు చూపించకుండా మాట్లాడుతున్నావు లైవ్లో దొరికిపోయింది ఆ లైవ్లో ఏంటి అని చెప్పేసి అన్నీ మాట్లాడుతున్నాయి ఇది ఏంటి మ్యాంటర్ అసలు యూట్యూబ్లో ఎవరు దీనివల్ల ఎవరు నష్టపోరు అయితే ఖచ్చితంగా నేనైతే చెప్పుకో దీనివల్ల ఎవ్వడు నష్టపడు ఏ పబ్లిక్ నష్టపడు అనమాట ఆయన బిజినెస్ ఆయన పెంచుకోవడానికి చాలా స్టాటిస్టిక్స్ యూజ్ చేస్తాడు నీ నువ్వు పెంచుకునే స్టాటిస్టిక్స్ యూజ్ చేయి టెలిగ్రామ్ లైక్ వెళ్ళండి ఐదు వందల డబ్బులు ఇస్తారు ఐదు వందల డబ్బులు ఇస్తామంటే ఫ్రీగా వచ్చిన డబ్బులు కదా బెట్టింగ్ యాపే కదా బెట్టింగ్ యాప్లో పెడదాం పోతుంది ఐదు వందలు పోతే అలవాటు అవుతుంది ఐదు వందలు పోయిన దాన్ని వస్తే ఊటి ఫ్రీగా వచ్చింది దాన్ని ఎందుకు కొడుకొని మళ్ళీ పెడతాడు అట్లా ఆత్మహత్యలు చేసుకునే కాలంలో చాలా మంది ఉన్నారనమాట ఈ న్యూస్ ఛానల్స్ కూడా మనం చాలా చూసాము ఇంకోటి చెప్తా నీకు యూట్యూబ్లో డబ్బులు రావట్లేదు అని అన్నావు మరి నీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి నాన్ వెషన్ చెప్పాడు నువ్వు దానికి ఆన్సర్ చేసావు చేయలేదు నెక్స్ట్ వీడియోలో ఏమన్నా చేస్తావు చూద్దాము ఇంకోటి నాన్ వెషన్ మీద నువ్వు చేసిన మెయిన్ ఎలిగేషన్ ఏంటి నువ్వు తప్పించుకొని తిరుగుతున్నావు అన్నాడు ఇండియాకి ఎందుకు రావట్లేదు నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను నువ్వు ఆ నెక్స్ట్ వీడియో కోసం వెయిటింగ్ భయ గారు ఈ భయ ఏం చెప్తాడో నెక్స్ట్ వీడియోలో మనం కూడా చూసి ఇద్దాం అనమాట పాయింట్ ఎంతో వే చూస్తున్నాం నాకైతే తెలుసు ఎందుకు రావట్లేదు అని చెప్పేసి చూద్దాం మరి ఏం ఒకటైతే పక్కా ఫస్టేషన్స్తో మాట్లాడుతుంది ఎవరు వితౌట్ ప్రూఫ్లు ఎవరు మాట్లాడినా తప్పే వితౌట్ ప్రూఫ్ ప్రూఫ్లతో ఏదైనా మాట్లాడాలి లాలీపాప్ అంటాడు మా తమ్ముడు వెళ్ళాలంటాడు బ్రెజిల్కి అంటాడు అక్కడ బాగా చేయించుకుని రా అంటాడు భయా సని భయ ఎందుకు ఇంత ఫస్టేషన్కి ఫీల్ అవుతున్నావు ఇంత దారుణమైన ఫస్టేషన్కి ఫీల్ అవ్వద్దు నీతి తప్పు లేదు అని చెప్పినప్పుడు నువ్వెందుకు చెప్తున్నావు అనాథాశ్రమం పోయి యాభై లక్షలు నేను పోయి యాభై లక్షలు ఇస్తా అని చెప్పేసి నీకు డబ్బులు రాలేదని నువ్వే చెప్తున్నావు మళ్ళీ నీ దగ్గర ఉండే డబ్బులు మరి ఎలా అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నా నాన్ నాన్వేషన్ ఎలా ఇవ్వాలో కూడా నువ్వే చెప్పడం అనేది మాత్రం తప్పు దీన్ని గవర్నమెంట్ వాళ్ళు ఏం చేయలే అంటే నీ యాప్లో నీ నీ ఫోన్లో నువ్వు డబ్బులు పోటుకొని గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే సైబర్ సెక్యూరిటీ దగ్గర అవి లక్ష కేసులు ఉంటాయన్నమాట ఆ లక్ష కేసులు ఛేదించాలంటే ఓ సంవత్సరాలు పడుతుంది అది ఇవ్వని వ్యాపారం అనమాట తెలిగ్రామ్లో ఉండే కార్యక్రమాలు జరిగేదన్నీ టెలిగ్రామ్లోనే అనేసి పక్క అయితే అర్థమవుతుంది టెలిగ్రామ్ యాప్ను కూడా బ్యాన్ చేసి పాడు దుబ్బుతారేమో చూడాలి మరి అదే గవర్నమెంట్ ఏం చేస్తుందని చెప్పేసి ఒకటే ఇంత ఫస్టేషన్కి ఫీల్ కావాల్సిన పని లేదు ఒకటే బెట్టింగ్స్ యాప్స్ అనేది బ్లాగ్ చేసి పాడు దుబ్బండి ఎవడు ప్రమోట్ చేయకండి ఇంకా సచిను సారీ కోహ్లీ ధోని వేసు అంటే వాళ్ళు జస్ట్ మార్కెటింగ్ చేస్తున్నారు డబ్బులు ఇచ్చి ఎవడుతోనో ఆడిచ్చట్లేదు నువ్వు ఏం చెప్తున్నావు డబ్బులు ఇస్తున్నా కానీ ఆడమని చెప్పట్లే అంటున్నావు డబ్బులు ఇస్తుంది ఇస్తున్నావు టెలిగ్రామ్ ఎందుకు రమ్మంటున్నావు టెలిగ్రామ్ యూట్యూబ్లో కొన్ని కొన్ని విషయాలు చెప్పలేరు చెప్తే యూట్యూబ్ ఛానల్స్ క్లోజ్ చేస్తారు కాబట్టి నువ్వు టెలిగ్రామ్ లెక్కగా టెలిగ్రామ్లో ఎలా ఏ ఏం చెప్పాలి ఏంటి అని చెప్పేసి నాన్ వెజ్ని ఒక వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది నాన్ వెజ్ స్టేటస్ కూడా పెడుతున్నాయి అనమాట ఈ నాన్ వేషన్ స్టేటస్లో మన ప్రపంచ కూడా ఎందుకు స్టే స్టేటస్లు పెడుతున్నా అంటే స్టేటస్లో దాదాపు ఐదు లక్షల మంది చూస్తున్నారు స్టేటస్ మీరు అర్థం చేసుకోండి ఎవరికి మైలేజ్ ఉంది ఎవరికి సొంత వీడియోల వల్ల మనకి ట్రెండింగ్లోకి వెళ్తాయి ఎవరు ఏ వీడియోలు చేస్తున్నారని చెప్పేసి మన నువ్వే చెప్తున్నావు నీ వీడియోలు వెళ్ళట్లేదు నీకు డబ్బులు రావట్లేదు అని చెప్పేసి మరి డబ్బులు ఎట్లా వస్తున్నాయి నేను ఫ్రీగిస్తాను నువ్వు ఇవి అంటున్నావు ఇవన్నీ ఆలోచించదగిన విషయాలు ఏదన్నా ఫస్టేషన్తో మాట్లాడకబ్బా భయ్యా నువ్వు మాట్లాడే ఏదన్నా ప్రూఫ్స్తో మాట్లాడాలి డిస్ప్లే చేయి పక్కన డిస్ప్లే చేయి ప్రూఫ్స్తో మాట్లాడు ఎవరు కాదంటారు కదా ఊరికే ఫేక్ ఫాలోవర్స్ అంటావు ఫేక్ కామెంట్లు పెట్టించినా అంటావు ఆ నాన్ గురించి ఫేక్ ఫాలోవర్స్ ఫేక్ కామెంట్స్ ఉంటే ఆయనకు అంత వ్యూవర్షిప్ రాదు యూట్యూబ్ని యూట్యూబ్ అయితే ఫేక్ కాదు నువ్వు ఇంకా రేపు ఇన్స్టాగ్రామ్ కూడా కొనేసినా అంటాడు ఇంకా నాన్ వెజ్ నాన్ వెజ్ కొనేసినా నువ్వు అయిపోయింది ఇన్స్టాగ్రామ్ కూడా కొనేసినావు అని చెప్తావు ఈ కామెంట్లు ఈ స్టేటస్కి వచ్చిన రిప్లైస్ చూస్తుంటే మాత్రము రియాలిటీగా ఉన్న ఉన్న ఉండబ్బా స్వామి ఎందుకు అంత ఫస్టేషన్ అవ్వకు బేసిక్గా నాన్ వెజ్ని అయితే చెప్పుకుంటున్నాడో చెప్పుకొని నువ్వు నిజాయితీ పరువుడు కదా ప్రూఫ్లతో సహా చూపించు ఇంకా ఈ బెట్టింగ్స్ యాప్స్ అనేది ఎవరికి ఎవరికి ఏడాడో ఏ టైట్ టైర్ షాప్ అంటారు ఇంకా అంటాడు చాలా ఉంది కథ చూ చూస్తున్నాం వీడియోలు చెప్తున్నాడు మరి ఏంటి నిజ నిజాలని చెప్పేసి ముప్పై కోట్లు అని చెప్పేసి నీవిధ అలిగేషన్ ఉంది మరి చూసాం ఎవరు ఏంటి అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో ఈ యుద్ధం మాత్రం ఎలా ఉండబోతుందంటే సినిమాలోనే ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ట్విస్ట్లకే ట్విస్ట్లు ఇస్తున్నారనమాట ఆ నాన్వేషన్ ప్రపంచ యాత్రి కూడా ఒక ట్విస్ట్ ఇస్తే ఈయన ఇంకో ట్విస్ట్ ఇస్తే ఈ యూట్యూబర్లందరికీ నాన్వేషన్ నచ్చక వీళ్ళందరూ లైవ్లోకి వచ్చి ఒక ట్విస్ట్లు ఇస్తే ఇవన్నీ చూద్దాం మరి ఏంటి ఏం ట్విస్ట్లు అని చేసి రాబోయే వీడియోల్లో ఇంకా ఈ గొడవ అనేది ఎక్కడికి దారి తీస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ మీ సపోర్ట్ బయ్యాకే అన్వేషన్కా నాన్ వేసినా ఆర్ భయాసన్ని యాదవా మీ సపోర్ట్ ఎవరికో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఎవరు కరెక్ట్ కూడా కామెంట్ 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 ద్వారా తెలియజేయండి భయా సన్నియాదవ్ నువ్వు మాత్రం నీకే అభిప్రాయంగా నువ్వు దాన్ని నీ మీద వచ్చిన అలిగేషన్కి ఆన్సర్స్ ఇవ్వు ఫస్ట్ అది పాయింట్ మాట్లాడు ఫస్ట్ తర్వాత అన్నీ మాట్లాడదాం అన్నీ మాట్లాడు వీళ్ళందరి మధ్య సబ్స్క్రైబర్స్ ఇంతకుముందు చెప్పినట్టే చూసాం నలిగిపోతున్నారు థ్యాంక్ యూ ఆల్